హాయ్, నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. మనం ఈ వైటమిన్ సిరీస్ చేస్తున్నాము, అంటే వైటమిన్స్, ఒక్కొక్క వైటమిన్ గురించి వీడియోస్ చేస్తున్నాము. చాలా వైటమిన్స్ గురించే వీడియోస్ చేశాను. సో ఇప్పుడు ఈరోజు ఈ వైటమిన్ బి6 గురించి మాట్లాడుకుందాం. సో ప్రతి వీడియోలో మనం చెప్పినట్లే, విటమిన్ రిలేటెడ్ వీడియోస్ చెప్పినట్లే, సో విటమిన్స్లో మనం రెండు విధాలుగా చూస్తాము, ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఇ అండ్ వైటమిన్ కే. అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ విషయానికి వస్తే, ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్, అంటే B1 to B12, రెండోది వైటమిన్ సి, ఇవన్నీ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కింద చూస్తాం. ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అని అంటే, ఇంతే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్కి మధ్య మనకి డిఫరెన్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ వైటమిన్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ డి ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, అది మన శరీరంలో ఉండిపోతుంది. అంటే ఎక్కువ ఉండిపోవడానికి, అంటే ఫ్యాట్లో ఉండిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ లెవెల్స్ ఎక్కువైతే ఈ విటమిన్స్ వలన టాక్సిసిటీ, అంటే ఎక్కువ అయినప్పుడు మనకి దానివలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుగురించే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అదే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్కి వస్తే, మనం చాలామంది బి కాంప్లెక్స్ విటమిన్స్ చాలా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు, అయినా సరే వాటి వలన వాళ్ళకి ఇబ్బంది రాదు. ఎందుకు రాదు అంటే, ఈ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ మన యూరిన్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి మనం తీసుకునే కొద్ది. సో అందువలన మనకి ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ మనం రెగ్యులర్గా తీసుకున్నా కూడా మనకి ఇబ్బందులు రావు. కానీ ఇప్పుడు ఈ బి6 గురించి చెప్పుకుంటాం కదండి, ఇది వాటర్ సాల్యుబుల్ వైటమిన్, కానీ దీనికి అదర్ వాటర్ వేరే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్తో పోలిస్తే ఈ బి6 వలన మనకి టాక్సిసిటీ రావడానికి, అంటే బి6 మన శరీరంలో అక్యుములేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. దానివలన మనకి సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ వైటమిన్ బి6 ఒక్కటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లో టాక్సిసిటీ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సరే, దీన్ని ఏమంటాము అని అంటే, దీన్ని పైరిడాక్సిన్ అంటాం. బి6ని పైరిడాక్సిన్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ సిని యాస్కార్బిక్ యాసిడ్ అని ఎలా అంటామో, సో వైటమిన్ బి6ని మనం పైరిడాక్సిన్ అంటాము. ఇందులో యాక్చువల్గా పైరిడాక్సిన్ లో 3 వేరియంట్స్ ఉంటాయండి, పైరిడాక్సిన్, పైరిడాక్సాల్, పైరిడాక్సమిన్ అని ఉంటాయి. సో ఇది ఎందుకు ఇలా ఉంటాయనంటే, మనకి సోర్స్ని బట్టి. ఈ వైటమిన్ బి6 చాలా విరివిగా ఉంటుంది అన్నింటిలోనూ. ఉంటే ఇప్పుడు మన నాన్ వెజ్ ఫుడ్లో కానీ, మీట్లో కానీ, ఎగ్స్లో కానీ, ఆకుకూరల్లో, అంటే ప్లాంట్ సోర్సెస్, యానిమల్ సోర్సెస్. యానిమల్ సోర్సెస్లో పైరిడాక్సమిన్ ఎక్కువగా ఉంటుంది, ఈ ప్లాంట్ సోర్సెస్లో ఈ పైరిడాక్సిన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సరే, ఈ పైరిడాక్సిన్ రోల్ ఏంటి, విటమిన్ బి6 రోల్ ఏంటి అనేది మనం చూస్తే, మెయిన్గా ఇది ఎమైనో యాసిడ్ మెటబాలిజంలో ఉపయోగపడుతుంది. ఎమైనో యాసిడ్ మెటబాలిజం అంటే ఏంటి, మనం చెప్పుకున్నాం ప్రోటీన్స్, మామూలుగా ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్కి బిల్డింగ్ బ్లాక్స్, అంటే ప్రోటీన్ని మనం ఒక చైన్ కింద చూసుకుంటే, ఆ చైన్లో ఒక్కొక్క కాంపోనెంట్ని మనం ఎమైనో యాసిడ్ అంటాం అన్నమాట. సో ఈ ఎమైనో యాసిడ్స్ని రియాక్షన్స్లో ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట, వైటమిన్ బి6. అంతేకాకుండా మన నర్వస్ సిస్టంలో, మన నరాల్లో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక నరం నుంచి, అంటే న్యూరాన్ అంటాం కదండి, నరంలో ఉండే కణాలని న్యూరాన్స్ అంటాము. ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి సిగ్నల్ ట్రాన్స్మిట్ అవ్వాలంటే, అది కొన్ని కెమికల్స్ ద్వారా ఆ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవుతాయి. ఈ కెమికల్స్నే మనం న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం అన్నమాట. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎస్పెషల్లీ, ఇందులో చాలా రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. అందులో నార్ఎపినెఫ్రిన్, సిరటోనిన్ అని కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి.
వీటిల తయారీలో ఈ పైరిడాక్సిన్ చాలా ఉపయోగపడుతుంది. సో ఒకవేళ పైరిడాక్సిన్ తగ్గడం వలన డెఫినెట్గా నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇదే కాకుండా హిమోగ్లోబిన్ అంటే మన బ్లడ్ పర్సంటేజ్ అంటారు, మీకు వినే ఉంటారు. సో ఇందులో రెండు పోర్షన్స్ ఉంటాయి, హీమోగ్లోబిన్ అన్నమాట. హీమ్ తయారీలో ఈ పైరిడాక్సిన్ ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఏంటంటే మనకి పైరిడాక్సిన్ తగ్గడం వలన మనకి రక్తహీనత, ఎనీమియా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి చాలా ఎక్స్టెన్సివ్ రోల్స్ ఉన్నాయండి పైరిడాక్సిన్. మనం చెప్పుకున్నట్టు ఈ అమైనో యాసిడ్ మెటబాలిజంలో ఉపయోగపడుతుంది, రెండోది మన ఈ న్యూరో ట్రాన్స్మిటర్ తయారీలో ఉపయోగపడుతుంది, మూడోది హీమ్ సింథసిస్లో అంటే హీమోగ్లోబిన్ మన బ్లడ్ పర్సంటేజ్ చూస్తాం కదా తయారీలో ఉపయోగపడుతుంది. సరే, ఇది ది డెఫిషియన్సీ ఎందుకు అంటే ఇది ఎందుకు తగ్గుతుంది మన శరీరంలో అంటే, కొన్ని రకాల మెడిసిన్స్ వాడే వాళ్ళల్లో ఈ వైటమిన్ బి6 తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అవి కామన్గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీకు టీబీ ప్రాబ్లం తెలుసు, ఈ టీబీ మెడిసిన్స్లో ఐఎన్హెచ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, ఐసోనియాసిడ్ అనేది. ఈ ఐఎన్హెచ్ అనేది ఇది వాడే వాళ్ళల్లో ఈ వైటమిన్ బి6 డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుగురించే టీబీ మెడిసిన్స్ వాడే వాళ్ళకి తప్పనిసరిగా వైటమిన్ బి6 ఇస్తామన్నమాట. లేకపోతే ఈ బి6 డెఫిషియన్సీ వచ్చి వాళ్ళకి నరాల్లో మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది, కామన్గా వాడే మెడిసిన్స్ ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉంటాయి కదండి లేడీస్ వాడేది, ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వలన కూడా మనకి ఈ వైటమిన్ బి6 డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సరే, మరి వైటమిన్ బి6 డెఫిషియన్సీ వలన మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒకసారి చూద్దామండి. కామన్గా ఏంటంటే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ సిబోరియా అంటాం. సిబోరియా అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి హెయిర్ ఫాలికిల్ కింద, మన స్కిన్ కింద ఉండేదాన్ని మనం హెయిర్ ఫాలికిల్ అంటాము. ఆ హెయిర్ ఫాలికిల్ దగ్గర సిబేషియస్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది అన్నమాట. ఆ గ్లాండ్ నుంచి మనకి సీబమ్ అని ఒక ఆయిలీ సబ్స్టెన్స్, ఆయిల్ లాగా ఉంటుంది, ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మన స్కిన్ ఒక్కొక్కసారి కొంతమందికి ఆయిలీగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా. సో అది ఆ హెయిర్ ఫాలికల్లో ఉన్న సిబేషియస్ గ్లాండ్ నుంచి వచ్చేదన్నమాట. సో ఈ సిబోరియా అంటే అర్థం ఏంటంటే ఈ ఆయిల్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అందువలన మనకి ఆయిలీగా ఉంటుంది స్కిన్, ఎస్పెషలీ ఈ ఫేస్కి నాసోలేబియల్ ఏరియాస్ అంటాం. అంటే ఏంటంటే ఈ స్కిన్ ఈ ముక్కును ఈ మౌత్ చుట్టూన ఇలా రావడానికి అవకాశం ఉంటుంది. దీంతో పెద్ద మనకి ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ అది క్లియర్ సైన్ అన్నమాట మనకి ఈ బి6 డెఫిషియన్సీ ఉన్నదని చెప్పి. రెండోది గ్లాసైటిస్ అంటాం. గ్లాసైటిస్ అంటే ఏంటంటే మన టంగ్ ఉంది కదండి నాలుకకి ఇన్ఫ్లమేషన్, అది బాగా రెడ్గా అయ్యి మంట రావడానికి, అంటే నాలుక మండుతుందని కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఎర్రగా అయ్యి ఈ నాలుక మంట రావడం అనేది జరుగుతుంది, అది ఈ గ్లాసైటిస్ రావచ్చు అన్నమాట. ఇంకోటి మీకు ఇందాక దాని పనిలో అది ఎలా పనిచేస్తుంది, అది న్యూరో ట్రాన్స్మిటర్స్ తయారవుతాయి అని చెప్పాం కదా, డైరెక్ట్గా నర్వ్స్ని ఎఫెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పాం కదండి. సో ఎస్పెషలీ న్యూరోపతి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, నరాల్లో మార్పులు రావడానికి. ఈ న్యూరోపతి వలన ఏం జరుగుతుంది, చేతుల్లో తిమ్మిర్లు, కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు రావడం కానీ, మొద్దు బారినట్టు ఉండడం, ఇటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ న్యూరోపతి ఇంకా ఎక్కువ అయితే ఈ కండరాల్లో బలహీనత కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో నరాలు ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్లో ఉన్న నరాలు కూడా ఏదన్నా ఎఫెక్ట్ అయితే మనకి ఏదన్నా డిప్రెషన్ కానీ, మనకి దేని మీదన్నా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం అంటే ఫోకస్ చేయలేకపోవడం కానీ, ఇటువంటి ఇబ్బందులు కూడా రావడానికి
ఛాన్సెస్ ఉన్నాయంట. మెయిన్గా ఇవ్వండి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రెండోది ఈ నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో అందుగురించే ఈ మెడిసిన్స్ తప్పనిసరిగా ఈ టీబీ మెడిసిన్స్, ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడేవాళ్ళు తప్పనిసరిగా బీ6 సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. నేను ఇందాక ఒక మన వీడియో స్టార్ట్ అయ్యే టైంలో ఒకటి చెప్పాను, ఏంటంటే ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నీ యూరిన్లో బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి వాటి వల్ల మనకి టాక్సిసిటీ సిమ్టమ్స్, అంటే మన శరీరంలో ఎక్కువ ఉన్నా కూడా మనకి టాక్సిసిటీ సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పాను. దానికి ఎక్సెప్షను బీ6 అన్నమాట. సో బీ6 మన శరీరంలో అక్యూములేట్ అవ్వచ్చు, దానివల్ల ఏమవుతుందంటే కండరాల నొప్పులు ఎక్కువగా రావడం, ఈ కండరాల బలహీనత కూడా రావడం, వీళ్ళకి మళ్ళీ ఎక్కువ ఉన్నా కూడా ఈ బ్రెయిన్ రిలేటెడ్ ఇబ్బందులు, అంటే ఈ డిప్రెషన్ కానీ ఈవెన్ ఫిట్స్ అంటే కన్వల్షన్స్ రావడం కూడా ఛాన్స్ ఉన్నదన్నమాట. సో అందుగురించే చాలా బ్యాలెన్స్డ్గా మనం ఈ బీ6ని తీసుకోవాల్సి ఉంటుందండి. ఇదండి మీ బీ6 విటమిన్ గురించి వివరాలు.